సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన ప్రాంతం హిమాలయాలు. ఆ మంచు కొండల్లో అడుగు పెడితే హృదయం పులకిస్తుంది, మనసు ఆహ్లాదభరితమవుతుంది. ఈ శిఖరాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయంటారు. అసలు ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా ఇంతవరకు హిమాలయాలు గురించి పూర్తిగా తెలుసుకోలేదంటే అతిశయోక్తి కాదు. బాహ్య ప్రపంచానికి తెలియని బౌద్ధ గ్రంథాల్లో పేర్కొన్న మహిమాన్విత లోకం కూడా ఈ హిమాలయాల్లోనే ఉందని అంటారు. అద్భుతమైన నగరం, అత్యద్భుతమైన మనుషులు, నమ్మలేని జీవన ప్రమాణాలు, ఆశ్చర్యపరిచే శక్తులు, ఇవన్నీ హిమాలయాల్లో కొలువైన ఆ ప్రాంతం విశిష్టతలు. దాని పేరే శంబాలా. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. బుద్ధుడు రాసిన కాలచక్రలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఈ స్వర్గలోకం హిమాలయాల్లో ఉందన్న వాదన వందల ఏళ్ల నుంచి ఉంది. అయితే ఇప్పటికీ అది మిస్టరీయే. శంబాలా గురించి అనేక కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రకృతి నడుమ ఉన్న ఈ ప్రాంతం అందరికీ కనిపించదట. ఇక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని చెబుతారు. సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉంటుందని ఓ వాదన. ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని, ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని అంటుంటారు. పాపం పెరిగి అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పొడిమిపైకి కొత్త శకం ప్రారంభమవుతుందని చెబుతారు. అది 2424లో మొదలవిందని కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాల్లో ప్రముఖంగా పేర్కొన్నారు. శంబాలలో నివసించేవారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారట. వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందట. ఈ శంబాలా రహస్యాన్ని తెలుసుకునేందుకు ఇతర దేశాలు కూడా ప్రయత్నించాయి. 1920లో రష్యా తన మిలిటరీ ఫోర్స్ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయట. అక్కడ ఉండే యోగులు వారికి శంబాలా పవిత్రత గురించి చెప్పారట. ఈ విషయాన్ని తెలుసుకుని నాజీ పార్టీ నాయకుడు జర్మనీ నియంత హిట్లర్ కూడా 1930లో శంబాలా అన్వేషణకు ప్రత్యేక బృందాలను పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడిన స్వర్గమని హిట్లర్కి తెలియజేశాడనే కథనం ప్రచారంలో ఉంది. జర్మనీలో ఇప్పటికీ చాలామంది ప్రజలు శంబాలా నగరం, దాని గొప్పతనం గురించి విశ్వసిస్తారట. ఫ్రాన్స్, చైనా నుంచి కూడా అనేక మంది సైంటిస్టులు ఈ ఇడెన్ సిటీ గురించి తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు చేశారు. శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని పలువురు సైంటిస్టులు అభివర్ణించారు. ఆధ్యాత్మిక చింతన లేనివారు, పాపకర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం మంచుదిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయట. అందుకే మామూలు వ్యక్తులకు ఈ లోకం అగోచరమైన వింతగానే మిగిలిపోయిందని కొందరు యోగులు చెబుతుంటారు. శంబాలా నగరం గురించి, అక్కడున్న వ్యక్తుల మహిమల గురించి వందల ఏళ్లుగా ప్రచారం సాగుతూనే ఉంది. ఇప్పటికీ చాలామంది ఆ స్వర్గలోకం హిమాలయాల్లో కొలువై ఉందని, అక్కడే దేవతలు నివసిస్తారని విశ్వసిస్తుంటారు. అయితే ఇదంతా కేవలం ఫాంటసీ అని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. ఇప్పుడున్న శాటిలైట్ కెమెరాల ద్వారా భూమి మీద ఏ ప్రాంతంలో ఏం జరిగినా క్షణాల్లో కనుక్కోవచ్చు. అత్యంత హై రిజల్యూషన్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. శాటిలైట్లకు చిక్కకుండా, కెమెరా కన్నుకు దొరకకుండా ఈ భూమి మీద మరో లోకం ఉందంటే నమ్మశక్యంగా లేదని కొట్టిపారేస్తున్నారు కొందరు హేతువాదులు. ఎవరిని చెప్పినా, ఎన్ని పరిశోధనలు చేసినా హిమాలయాల్లోని శంబాలా నగరం ఇప్పటికీ ఓ అంతుచిక్కని రహస్యమే. దాన్ని విశ్వసించేవారు ఉన్నారు, లేనేలేదని కొట్టి పారేసేవారు ఉన్నారు. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి విశ్వాసాలు వారివి. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.